एर्पाटलु चेद्दामनि चेप्पि नेनु अट्ला भक्तलंक मैदनगरंक पोयिना ఆ టైంలో ఇక్కడికి వచ్చిండ్రు బీజేపల్లని గుర్తువచ్చిన వాళ్ళు చెప్పిన అబద్ధాలు. అందుకే బీజేపల్లను గుచ్చ గ్రామంలో ఇతర గ్రామాలలో అక్కడి ప్రజలు మన కార్యకర్తలు అడ్డుకొని ఆ ఎన్నికల్లో చెప్పిన మాట ఏంది, ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చినా ఓటు అడగని కంటే వాళ్ళందరినీ బెదిరిస్తున్నాడు మిత్రుడు రాజగోపాల్ రెడ్డి. నీ అంతు చూస్తా, నీ సంగతి చూస్తాని నేను అడుగుతున్నా రాజగోపాల్ రెడ్డి, నీ మునుగోడు యువకుల తరఫున నీది ఊరు కాదు, నీది గడ్డ కాదు, ఎక్కడాడువా వచ్చి ఇక్కడ పుట్టిన ఈ యువకులను ఈ ప్రజల్ని బెదిరిస్తావా? నువ్వు వచ్చింది అడుక్కోనికే. వాళ్ళు ఓటు బిచ్చమేస్తే నువ్వు ఎమ్మెల్యే అవుతావు, వాళ్ళు ఓటు వేయకపోతే నువ్వు బిచ్చగాను పోయి బస్ స్టాండ్ లో పడితే అడుక్కునే పరిస్థితి ఉంటుంది. నువ్వు వచ్చి నువ్వు ఇచ్చిన మాటనే అడిగిను, నువ్వు ఊర్లలో గుళ్ళు కడతా, గోపురాలు కడతా, లేకపోతే మీ ఫంక్షన్ హాల్ కడతా అని మాట ఇచ్చిండు. ఇక్కడ పేదోళ్ళందరికీ అంజయ్యనేనా? అదే ఓ అంజయ్యనే బెదిరించింది గుజాలని. అంజయ్యని సంగతి చూస్తాను, కొత్త కూడా నీ సంగతి చూస్తా అంజయ్, నువ్వు నాకు తెలియదా అని. ఏం చూస్తాడా అన్న సంగతి నాకు అర్థం కాలేదు. ఇన్నే ఉన్నా నా పక్కలు ఉన్నాడు, చూడు ఏం చూస్తావు, ఏం తమాషాలు చేస్తురా? బీజేపీ నేను అడుగుతున్నా, కాంగ్రెస్ ఏమైనా గొడవైంది అనుకుంటున్నా, లేకపోతే సమాజం ఏమైనా చచ్చిపోయింది అనుకుంటున్నా? ఏది చూడు, అంజయ్య మీద ఈగ వాళ్ళతో బిడ్డ మీ పిల్లలు వాళ్ళతో నేను చెప్తున్నా. మీరు అనుకుంటున్నారేమో ఏదో పట్నం వాళ్ళు వచ్చిర్రు, గల్లీలలో తిరిగే చిల్లర రౌడీలు వచ్చిర్రు, ఆకు రౌడీలను తెచ్చి మా మునుగోడు యువకుల్ని ఏదో బెదిరిద్దామని. బిడ్డ మునుగోడు యువకులతో పెట్టుకొని బెదిరిస్తే ఊర్లో గుళ్ళా చెట్టు ఉన్నట్టుంది, రాగి చెట్టు ఉన్నట్టుంది, చెట్టు కట్టేసి రాగులు తొండలు ఇడుస్తారు. ఎవరైనా భయపడుతున్నాడు, భయపెడితే అడుక్కోనికి వచ్చినావు, అడుక్కోనికి వచ్చినావు లేకుండా. నువ్వు లక్షోట్ల మునుగోళ్ళు అంటావు, నీ సొంతోటి నీకు వేసుకోనికలేదు, నీకు లక్షోట్ల ఓడేస్తారా? అవునా కాదా? నీ ఓటే నీకు లేదు, నిన్ను నువ్వు గెలిపించుకోలేవు, నీకు నువ్వు ఓటేసుకోలేవు, నీకు మాత్రం మునుగోళ్ళు అమాయకంగా లక్ష ఓట్లు వేయాలా? ఎందుకంటే ఓసారి లక్ష అయితే 22,000 కోట్లకు అమ్మేండు, మళ్ళీ ఈసారి 100,000 అయితే మళ్ళీ 50,000 కోట్లకు అమ్ముదామనా? ఇదే కదా నీ లెక్కంతా. కాబట్టి ఇవాళ టిఆర్ఎస్ వాళ్ళని చూసినాం, బీజేపీ వాళ్ళని చూసినాం, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయి 8 ఏళ్ళు అయింది, ఆయన అయ్యి ఎలగబెట్టింది ఏంటంటే మా అక్కల కాలంలో 400 నూర్లు ఉండే సిలిండర్ ఇవాళ 12 నూర్లు చేసింది, మా తమ్ముళ్ళకి 60 రూపాయలు ఉండే పెట్రోల్ 110 రూపాయలు అయింది, మా రైతు సోదరులకు 50 రూపాయలు ఉండే డీజిల్ ఇవాళ 100 రూపాయలు అయింది. ఇట్లా అడ్డగోలుగా ధరలు పెంచి మన పొట్ట కొడుతున్నాడు. చివరికి పాలు, పెరుగు, ఉప్పు, పప్పు, బెల్లం, సీతపండు జిఎస్టీ వేసి అడ్డగోలుగా ధరలు పెంచాడు. మా పద్మశాలి సోదరులు ఎక్కువ ఈ మునుగోడు నియోజకవర్గంలో కష్టపడి మగ్గం నేస్తే కానీ పూట నడవదు. అట్లాంటిది ఇవాళ మగ్గాల మీద 5% జిఎస్టీ పన్నేసి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసిండు. ఇవాళ మగ్గాల నడ్డి విరిసే పని నరేంద్ర మోడీ చేసిండు. అందుకోసం ఇవాళ వాళ్ళని 8 ఏళ్ళలో ఇంత ద్రోహం చేసినందుకు, ఇంత మోసం చేసినందుకు ఇవాళ వాళ్ళకు ఓటు వేయాలా? ఇక కేసీఆర్ అయితే చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పిన 8 ఏళ్ళలో ఆయన దేవుడు ఏవో శాపం పెట్టినట్టున్నాడు. బిడ్డ నువ్వు తినా నిజం చెప్తావంటే నీ తలకాయ వేయి ముక్కలై నువ్వు సస్తామని చెప్పినట్టుడు. అందుకే కేసీఆర్ నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు చెప్తాడు. ఇక తండ్రి అబద్ధాలు అట్లుంటే కొడుకు అయ్యకు మంచి పేరు దేనికి బయలుదేరాడు. అయ్యా 1 నెంబర్ ఉంటే బయట 10 నెంబర్ వెళ్ళాడు. ఈయన అబద్ధాలు చూస్తే ఇలా అయ్యనే చరే నయం ఉన్నారు, భయ తక్కువ అబద్ధాలు చెప్తాడు, ఇది ఎక్కువ చెప్తాడు అని అంటారు పిల్లలు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మన మునుగోడు నియోజకవర్గ ప్రజల్ని, ముఖ్యంగా మా ఆడపడుచుల్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ మునుగోడులో 12 సార్లు ఎన్నికలు జరిగినాయి, ఒక్క ఆడబిడ్డ కూడా ఈ గడ్డ మీద గెలవలే. ఇప్పుడు సోనియా గాంధీ గారు ఈ మునుగోడు గడ్డ మీద ఈ పేద ప్రజల సమస్యల గురించి కొట్లాడనికే చదువుకున్న పాల్వాయి స్రవంతిని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మీ దగ్గరికి సోనియా గాంధీ గారు పంపించి, పాల్వాయి స్రవంతి ఎవరో కాదు, మీ అభిమాన నాయకుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి బిడ్డ. 50 ఏళ్ళు ఆయన ప్రజా జీవితంలో ఉండి ఉన్న ఆస్తులు 100 ఎకరాల భూములు పోగొట్టుకున్నాడు తప్ప ఒక్క రూపాయి సంపాదించుకోలే.
నీతి కి నిజాయితీకి మారుపేరు తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబము వాళ్ళ బిడ్డను పాల్వాయి సవంతనియాల సోనియా గాంధీ గారి ఇక్కడ అభ్యర్థిగా పెట్టిన అందుకే మా కైలాస్ నేత గాని మా అంజయ్య గాని మా యువకులు గాని మా దామోదర్ రెడ్డి అన్న గాని లేకపోతే మా శోభమ్మ గాని అందరూ ఇయాల మీ అందరి దగ్గరికి వచ్చి ఈ మునుగోడు నియోజకవర్గమే కాదు ఈ రాష్ట్ర రాజకీయాల చరిత్రను మలుపు తిప్పడానికి ప్రజలకు బీజేపీ టిఆర్ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించమని మీ దగ్గరికి వచ్చాను నేను కూడా ఈ సవంతి గారి గెలవడం తోటి కాంగ్రెస్ ఏమ అధికారంలోకి వచ్చి నేను ముఖ్యమంత్రి అయ్యేది లేదు కానీ ఈ మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తే రాష్ట్రంలో ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు అవుతాయి महिला सोदरी मन अंदर पेर पेरना ना हृदयपूर्वक नमस्कार सोदर लाईदारावाले एमएलए एन कईदारी वस्तार रामल एन क మూడున్నరేళ్ళకే వచ్చింది ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే మీ ఊర్లో ఏమైనా ఇండ్లు వచ్చినాయా రబల్ బెడ్రూమ్ మీ ఊర్లో సిసి రోడ్లు డ్రైనేజీలు వచ్చినాయా మీ దావకానా మరిగూడల ఓపెన్ అయిందా మీ ప్రభుత్వ బడులు మంచిగైనాయా మీకు రుణమాఫీ అయిందా మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా మీకు 3 ఎకరాలు వచ్చిందా మీ కేజీ టు పీజీ ఉద్యోగ ఉచితంగా వచ్చిందా మరి 8 ఏళ్ల నుంచి చెప్పి వీచాన చెప్తనే ఉండు మనం ఇంటనే ఉన్నాం కదా మరి నన్ను ఎమ్మెల్యే గెలిపించారు కదా కుదాబక్షిపల్లి ఎంకపల్లి సాయిగంతండోళ్ళు మరి 3.5 ఏళ్లలో ఏమిచ్చిండు మనకు మునుగోడుకు ఏ పెన్షన్లు ఇచ్చిండు రైతు బంధు ఇచ్చిండు అంతేనా పెన్షన్లు చేతొడిస్తుండు రైతు బంధు చేతొడిస్తుండు బెంట్ షాపులతో తాయిపిచ్చి చేతుడు తీసుకుంటుండు తప్ప తీసుకుంటలేడా ఎన్నున్నాయి మీ ఊర్లో బెల్ట్ షాపులు ఎన్నున్నాయి పద 20 ఉన్నాయా సాలా ఇంకా 10 టిఆర్ఎస్లు వస్తే ఇంకో 10 పెట్టివని చెప్పరాదరి మహిళలందరూ ఓ అమ్మ మీ కుటుంబాలన్నీ నాశనం చేస్తుండగా కేసీఆర్ మీ కష్టాలు పోతుంది ఇండ్లు ఇండ్లుకి ఇయ్యలే కానీ మీ పిల్లలకు ఉద్యోగాలు ఇయ్యలే కానీ మీ మీకేం చేయలే గానీ మీ కుటుంబాలు ఈ బెల్ట్ షాపులు పెట్టి నాశనం చేస్తున్నా లేదా మహిళలు చెప్పాలి చెప్పరు ఈ కుటుంబాలు చెప్పండి మహిళా సోదరిమల్ని ఇంటున్నారు కదా ఈ బెల్ట్ షాపులతో సంతోషంగా ఉండరా మీరు సప్రియరు మహిళలు చెప్పాలి సంతోషంగా ఉండరా ఇంది వామా సంతోషం పొద్దునే 5 గంటల మీ ఆయనని లేపి తాయిరమ్మని పంపిస్తారా ఇంది మరి సప్రియరేంది బెల్ట్ షాపులు పెట్టినాక సంతోషంగా ఉన్నారా మీ కుటుంబాలు నాశనం అవుతున్నాయా ఏమవుతున్నాయి ఎవరు పెట్టిస్తారా షాపులు కేసీఆర్నా ఎందుకు ఎందుకు మీరు సంతోషంగా ఉండాలి అనా ఆయన 5 గంటలకు పంపిస్తున్నాడు లేపి తాగమని అసలు చాయ్ తాగుతురా పొద్దుగాల మందు తాగుతురా నిజంగా చెప్పురు ఎంతమంది చాయ్ తాగకముందుకే మందు తాగుతురు మీ ఊర్లో ఉండరా అటువంటి వాళ్ళు లేరంటవా లేవంగానే చాయ్ తాగక ముందుకు మందు తాగేటోళ్ళు మస్తు మందుని చూసిన లేరా ఉన్నారా మరి ఎవరి కోసం వచ్చిందమ్మా తెలంగాణ నీకు బడులు లేవంటే గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోయే ఇండ్లు రాకపోయే సీసీ రోడ్లు రాకపోయే మురికి కాలువలు రాకపోయా మీ పిల్లలకు ఉద్యోగాలు రాకపోయా రుణమాఫీ కాకపోయా 8 ఏళ్ళ మీ బతుకులు బాగుపడ్డాయా మీకేమైనా బతుకులు బాగుపడ్డాయా మీకేమన్నా ఒక్కరన్న మీ జీవితంలో ప్రభుత్వం నుంచి ఇది వస్తే నా ప్రభుత్వం హాస్పిటల్కి పోయి రోగం వస్తే నా ప్రభుత్వంలో కేసీఆర్ కిట్ తప్పితే ఏమన్నా రోగం వస్తే మీ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ పోతుర్రా పోతుర్రా మరి ఎవరి కోసం వచ్చిందమ్మా తెలంగాణ కేసీఆర్ కోసమా ఎవరామా గట్టిగా మాట్లాడుతుంది బానే ఏం పేరమ్మా నీ పేరు ఏం పేరు విజయలక్ష్మి గారు ఒక మాట చెప్తా 60 ఏళ్ల పోరాటం 1000 మంది చచ్చిపోయి
సబ్బండ వర్గాలు కొట్లాడి సకల జనులు సమ్మె చేసి తెలంగాణ తెస్తే ఎవరు బాగుపడ్డారు అనేది గుండె మీద చెయ్యేసుకొని చెప్పండి. మీ లోపల ఎవరన్నా బాగుపడ్డారా? ఇక్కడ ఉన్న వాళ్ళ ఎవరన్నా బాగుపడ్డారా? కేసీఆర్ కుటుంబం తప్పితే ఎవరన్నా బాగుపడ్డారా? బాగుపడరా? మీకు ఒక్కటి చెప్తున్నా, ఎవరు బాగుపడరు? అట్లా కాదు, ఎవరు బాగుపడరు? వేల కోట్లు లక్షల కోట్లు దోసుకుంది ఎవరు? కేసీఆరా? మీ అకౌంట్లకు ఏమన్నా లక్ష రూపాయలు వేసిండా? 10 లక్షలు వేసిండా? 1 కోటి రూపాయలు వేసిండా? మీ ప్రాజెక్టు కంప్లీట్ అయిన నీళ్ళు వస్తున్నాయా? ఎన్ని కృషి చేసుకొని కూర్చుంటున్నా? చేసిండా? వేసుకుంటా? కృషి ఉన్నదా? పోయిందా? అరే ఒక కృషి తీసుకొచ్చి పెట్టి కేసీఆర్ ఫోటో పెట్టాలి. ఇప్పుడు మనం పెట్టి దానికి ఆడ మనం దాని చుట్టూ బతుకమ్మ ఆడాలి. ఆడదామా? ఎందుకంటే కృషి చేసుకొని కూర్చుంటున్నాడు కదా. అవునా? అనిలే, ఒక బొమ్మను తయారు చేసి కృషి చేసి కుసబెట్టి ఈ శరవ శివనగూడెం రిజర్వాయర్ కాడ, శర్లగూడెం రిజర్వాయర్ కాడ పెడదామా? ఎటుపోయింది సోయి?